సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూడలేకే ప్రతిపక్ష నాయకులు జగన్ పై దాడికి పాల్పడ్డారని ప్రకాశం జిల్లా దర్శీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దర్శీ పార్టీ ఆఫీస్ వద్ద కార్యకర్తలతో కలిసి నల్ల బ్యాడ్జులు ధరించి నిరసన తెలియజేశారు. 2019లో సైతం జగన్ పై దాడికి పాల్పడ్డారని, అలాగే ఇప్పుడు కూడా రౌడీ మూకలతో దాడులు చేయిస్తున్నారని తెలిపారు. జగన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి మీద దాడి సభ్య సమాజంలో తల దించుకునే విధంగా చేసిన ప్రతిపక్ష నాయకులు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి బస్సు యాత్రను ఓర్వలేక ఆ మహాసముద్రం జనం మొత్తం జనం వెంట పరిగెత్తుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, పేదవాళ్ళు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరూ, రైతులందరూ కూడా, మహిళలందరూ కూడా మేము జగన్కి అండగా ఉంటాము, బస్సు యాత్రకి మద్దతు ఇస్తామని చెప్పేసి అన్ని విధాలుగా సిద్ధం ప్రోగ్రాం కానీ మేమంతా సిద్ధం ప్రోగ్రాం కానీ లక్షలాది మంది జనాలు వస్తుంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు రౌడీ మూకలు అది జీర్ణించుకోలేక ఇతను ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా దాడి చేయాలని చెప్పేసి ఒక కుట్రబడిని కక్షపూరితంగా నిన్న రైతు దాడి నిజంగా బాధాకరం అనిపించింది. ఇదే విధంగా మేము చేస్తుంటే మీరు ఓదార్పు యాత్రలు చేసినా, మీరు పాదయాత్రలు చేసినప్పుడు, అదేవిధంగా మీరు రా కదలి రా ప్రోగ్రాంలు చేసినప్పుడు మేము దాడి చేస్తుంటే ఏ విధంగా మీరు బాధపడేవాళ్ళో, అంతకన్నా ఈ విధంగా ఈ రాష్ట్రంలో మంచి నాయకుడిని, ఒక కల్మషులైన నాయకుడిని, ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడిని ఈ విధంగా దాడి చేయడం నిజంగా బాధాకరం ఉంది. మన ప్రీతమ నాయకులు